नमस्ते आरोग्य भाग्य की स्वागत सुस्वागत आरोग्य महाभाग्यम इला डायलॉग मार्चि आरोग्य भाग्यम अवन आरोग्य अंदर भाग्य दिशा ने आरोग्य उ मन वदिलेस्ते उंटामो चेप्पदलुचुकुन्नानंडि स्ट्रेस अम्मो ई पदं विंटुंटेने स्ट्रेस परिगिपोतुंदंडि असलु स्ट्रेस अंटे एंटि स्ट्रेस इज एमोशनल अंड फिजिकल टेंशन इंबैलेंस अदि एला वस्तुंदि ఏదో ఒక ఈవెంట్ వల్ల కావచ్చు ఒక సిచువేషన్ వల్ల కావచ్చు లేదా ఫ్రస్ట్రేషన్ వల్ల కావచ్చు కోపం వచ్చినప్పుడు కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయండి స్ట్రెస్ కి అంతేందుకు పిల్లలు ఎగ్జామ్ కి మనం ఎలా చదవాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి అని ఫీల్ అవుతారు చూడండి అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే ఆఫీస్ కి వెళ్తాం ఆఫీస్ దగ్గర ఆఫీస్ లో కొన్ని వర్క్స్ ఉంటాయి టైం కి చేయలేకపోతాం లేదా బాస్ ఏమంటారో లేకపోతే అది ఎలా హ్యాండిల్ చేయాలో ఇది ఎలా హ్యాండిల్ చేయాలో ఇలా రకరకాల ఆలోచనలు స్ట్రెస్ కి దారి తీస్తుంటాయండి సో స్ట్రెస్ కలగడానికి ఇది అది రీజన్ ఏమీ లేకపోవచ్చు మన ఇంబ్యాలెన్స్ నే స్ట్రెస్ అని కూడా అనుకోవచ్చు ఏదైతే మనం అన్బేరబుల్ ఆర్ అన్మేనేజబుల్ అనుకున్న దాన్ని కూడా ఇప్పుడు మీకు ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి అది ఎందుకు వస్తాయి అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం తెలుసుకోలేట్లేదండి మనం యాక్చువల్గా స్ట్రెస్ వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో యాక్చువల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం ఈ ప్రాణాయామం అనేది హై బీపీ వచ్చినప్పుడు కావచ్చు లేదా మనం ఏదైనా హై టెన్షన్ వచ్చినప్పుడు కావచ్చు ఇలాంటప్పుడు మనకు ఆ స్ట్రెస్ నుంచి రిలీజ్ చేసి రిలాక్సేషన్ ఇచ్చి బ్రీతింగ్ ని కంట్రోల్ చేసి బాడీని కూల్ చేసి చక్కగా నిద్ర పట్టడానికి పనికొస్తుందండి ప్రాణాయామం సో ఈ ప్రాణాయామంలో చాలా రకాల ప్రాణాయామములు ఉన్నాయి ఉజ్జయిని ఉంది నాడిశుద్ధి ప్రాణాయామం ఉంది శీతలి ప్రాణాయామం ఉంది శీతకలి ప్రాణాయామం ఉంది ఈ రోజు మనం శీతలి ప్రాణాయామం క్రమపద్ధతిలో ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకుందామండి ఈ ప్రాణాయామం ఇన్స్టెంట్ స్ట్రెస్ రిలీఫ్ కి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం శ్రీమతి కుమారి గారి దగ్గర తెలుసుకుందాం ఆవిడ మంచి యోగా ఎక్స్‌పర్ట్ అండి సో ఆవిడ దగ్గర మనం శీతలి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి ఎవరు చేయొచ్చు చేయకూడదు ఎప్పుడు చేయొచ్చు అనే విధానాన్ని తెలుసుకుందాం కుమారి గారు నమస్తే ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేసే విధానం చూద్దాం ముందుగా చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి చూపుడు వేలు బొటన వేలు కొసలు ఒకదానికొకటి తాకించండి చేతి వెనుక భాగాన్ని మోకాలపైన ఆంచుకోండి వెన్నును నిటారుగా ఉంచుకోండి ఇది పద్మాసనంలో కూర్చొని చేయొచ్చు వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చు ఒకవేళ కింద కూర్చోలేనటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా ఈ ప్రాణాయామం చేయొచ్చు చేసే విధానం చూద్దాం ముందుగా నాలుకని బయటికి తీస్తాము ఈ విధంగా కొద్దిగా బయటికి తీసినప్పుడు దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తాము ఒక ట్యూబ్ లాగా ఫామ్ చేస్తాము నాలుకని అన్నమాట ఆ నాలుక మధ్యలోంచి శ్వాస తీసుకుంటాం తీసుకున్న తర్వాత నోటిని మూసేసి ముక్కు ద్వారా శ్వాసని పూర్తిగా బయటకు వదిలిపెడతాము పూర్తిగా తీసుకుంటాము నాలుక ద్వారా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న ఆ లాలాజలం వల్ల తీసుకునే గాలి చల్లగా లోపలికి వెళ్తుంది వదిలే గాలి గోరువెచ్చగా బయటకు వస్తుంది అంటే దీని ద్వారా మన బాడీని మైండ్ని కూల్ చేస్తూ లోపల ఉన్న హీట్ని బయటకు నెడతాం అన్నమాట తీసుకునేటప్పుడు స్లోగా కొంచెం చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది వదిలినప్పుడు కొంచెం టమ్మీ లోపలికి వెళ్తుంది ఇవన్నీ కూడా గమనిస్తూ చేద్దాం స్టార్ట్ చేద్దాం
ఈ విధంగా అన్నమాట రోజు ఇలా మనం 20 సార్లు 30 సార్లు 50 సార్లు వరకు చేయొచ్చు మధ్యలో మీకు ఏమైనా గొంతు కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే లోపల ఆ సెలవతో ఒకసారి వెట్ చేసుకోవచ్చు అలా మీరు దీని సాధన చేసి దీని ద్వారా వచ్చే ఉపయోగాన్ని మీరు పొందుతారు అని ఆశిస్తూ నమస్కారం చూశారు కదండి కుమారి గారు వివరించిన శీతలి ప్రాణాయామ పద్ధతి ఇది యాక్చువల్గా మన బాడీలో హార్మోన్ సిస్టమ్కి మైండ్ని వెంటనే కామ్ డౌన్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మరి ఎవరు చేయకూడదు అని కూడా తెలుసుకోవాలిగా అవునండి లో బీపీ ఉన్న వాళ్ళు ఆస్మా పేషెంట్స్ క్రానిక్ కాన్స్టిపేషన్తో చాలా రోజులుగా కాన్స్టిపేషన్స్తో బాధపడుతున్న వాళ్ళు తర్వాత కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నవాళ్ళు ఇది చేయకూడదండి అండ్ ఎప్పుడు చేయాలి ఈ ప్రాణాయామం అంటే మీల్ తీసుకోక ముందు కానీ తర్వాత కానీ 2-3 అవర్స్ గ్యాప్ ఉండాలండి అప్పుడు ఈ ప్రాణాయామం చేసుకోవాలి అండ్ మోర్ ఓవర్ మీరు వాటర్ వెంటనే అంటే ప్రాణాయామం ముందు కానీ కంప్లీట్ అయిన వెంటనే కానీ తాగకూడదండి అది అవాయిడ్ చేయాలి లాస్ట్ పాయింట్ వింటర్లో అస్సలు చేయకూడదండి ఇవన్నీ గుర్తించుకొని పాటిస్తారని ఆశిస్తూ ఈ మీ సరిత ఆరోగ్యం మీ భాగ్యం.